పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రేమన సహోదరి సహోదరులారా, మిమ్మందరిని కూడా ఇచ్చిన వాక్యోపదేశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి వాక్య భాగం ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి 19 వచనములు. ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృష్టించెను. భూమికి ఒక ఆకారము లేకుండా శూన్యముగా ఉండెను. అంధకారము అగాధ జలముల మీద వ్యాపించి ఉండెను. దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరుగాడుచుండెను. అప్పుడు వెలుగు కలుగుగాక అని దేవుడు ఆజ్ఞాపించాను. వెంటనే వెలుగు పుట్టాను. దేవుని కంటికి అది బాగుగా ఉండెను. ఆయన చీకటి నుండి వెలుగును వేరు చేశాను. వెలుగునకు పగలని, చీకటికి రాత్రి అని పేర్లు పెట్టాను. అంతటా సాయంకాలమై ఉదయం ఆయను. అదే మొదటి రోజు. నీటి నడుమ ఒక కప్పు ఏర్పడి దానిని రెండు భాగాలుగా విడదీయుగాక అని దేవుడు ఆనతి ఇచ్చాను. ఆ ప్రకారముగానే జరిగెను. పై నీటి నుండి క్రింది నీటి వేరు చేయు గుండ్రని కప్పును దేవుడు నిర్మించెను. ఆయన గుండ్రని కప్పునకు ఆకాశమని పేరు పెట్టెను. అంతటా సాయంకాలమై ఉదయమాయను. అదే రెండవ రోజు. ఆరిన నేల కనబడునట్లు ఆకాశం క్రిందనున్న నీరంతయు ఒక చోట నిలుచుగాక అని దేవుడు ఆజ్ఞాపించెను. ఆ ప్రకారముగాని జరిగెను. ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. నిలిచిన నీటికి సముద్రమని పేరు పెట్టెను. దేవుని కంటికి అది బాగుగా ఉండెను. పచ్చగడ్డిని, గింజలనిచ్చు మొక్కలను, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లను, అన్ని రకముల వారిని భూమి మొలిపించుగాక అని దేవుడు ఆనతిచ్చెను. ఆ ప్రకారముగానే జరిగను. భూమి గడ్డిని, గింజలనిచ్చు మొక్కలను, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లను, అన్ని రకముల వారిని మొలిపించెను. దేవుని కంటికి అది బాగుగా ఉండెను. అంతటా సాయంకాలమై ఉదయమాయను. ఇదే మూడవ రోజు. రాత్రి నుండి పగటిని వేరు చేయుటకు, పర్వదినములను, సంవత్సరములను, ఋతువులను సూచించుటకు ఆకాశమున జ్యోతులు అవతరించుగాక, అవి భూమికి వెలుగునిచ్చుటకు ఆకాశమును ప్రకాశించుగాక అని దేవుడు ఆనతిచ్చెను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు మహాజ్యోతులను రెండింటిని సృష్టించెను. వానిలో పెద్దది పగటిని పాలించును, చిన్నది రాత్రిని ఏలును. ఆయన నక్షత్రములను కూడా సృష్టించెను. రేయింబవలను పాలించుటకు, చీకటి నుండి వెలుగును వేరు చేయుటకు దేవుడు ఆ మహాజ్యోతులను ఆకాశమున నిలిపెను. దేవుని కంటికి అది బాగుగా ఉండెను. అంతట సాయంకాలమై ఉదయమాయను. అది ఏ నాలుగవ రోజు. ఇది ప్రభు వాక్కు. ప్రిమిన సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్య భాగము నుండి రెండు ముఖ్యమైన ధ్యానాంశములను ధ్యానం చేయటానికి ప్రయత్నించేద్దాం. మొదటిగా, దేవుడు ఆనతిచ్చిన ప్రకారము అన్నీ జరిగాయి. అంటే ఆయన మాటకు ఎంత శక్తి ఉన్నదో, ఆయన మాటకు ఎంత ప్రభావం ఉన్నదో, ఎంత శక్తి కలిగిన మాట ఒకసారి ఆలోచన చేయండి. శూన్యము నుండి సృష్టిని చేసినాడు దేవుడు ఒకే ఒక మాటతో. ఏమి లేని ఈ భూమి నుండి ఒక ఆకారం తీసుకుని వచ్చి ఈ సృష్టిలోని ప్రతి వస్తువును ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఏ విధంగా ఉండాలని ఒకే ఒక మాటతో వాటిని అన్నింటిని కూడా నిర్మించాడు, సృష్టించాడు దేవుడు. అంటే ఒక్క మాటతో అన్ని కలిగిస్తూ ఉన్నాడు, సృష్టిస్తూ ఉన్నాడు. ప్రిమిన దేవుని బిడ్డలారా, దేవుని మాట మహాశక్తివంతమనేది మనం గ్రహించి ఆయన మాట ప్రకారం జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది మొదటిది. రెండవది ఏమిటంటే, మనం చీకటిలో ఉన్నప్పుడు వెంటనే క్రొవ్వొత్తుని వెలిగించడానికి ప్రయత్నం చేస్తాము, లేకపోతే టార్చ్ లైట్ ఉంటే దాన్ని వెలిగించడానికి ప్రయత్నం చేస్తాము, అది కూడా లేకపోతే మొబైల్ తీసి అందులో ఉన్న టార్చ్ లైట్ని ఆన్ చేస్తాం. అంటే చీకటిలో ఉన్న మనకు ఒక వస్తువు ద్వారా వెలుగు వస్తుంది. మనం ఒక మాట పలికామనుకోండి, దేవుడైతే పలికారు వెలుగు కలుగుగాక అని, అదే మాటను నీవు నేను పలికితే వెలుగు కలుగదు. చీకట్లో ఉన్న మనకు వెలుగు రాదు, మనకు ఒక వస్తువు కావాలి. ప్రిమిన సహోదరి సహోదరులారా, ముఖ్యమైన ధ్యానాంశం ఏమిటంటే, నాలుగవ రోజు సూర్యుడు చంద్రులు వచ్చారు. గమనించండి, మనమందరం అనుకుంటాం ఈ లోకానికి వెలుగునిచ్చేది సూర్యుడు అని. ఈ భూమి మీద ఉన్న ఈ యొక్క వెలుగు అంతా కూడా సూర్యుని నుండి వస్తుంది అనుకుంటాం. అదేవిధంగా నక్షత్రాలు కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి, అవి స్వయంభూలు కాబట్టి, స్వయంగా ప్రకాశిస్తున్నాయి కాబట్టి అవి కూడా వెలుగునిస్తాయి అనుకుంటున్నాం. అందులో తప్పు లేదు, అవి స్వయం ప్రకాశకాలే.
స్వయంగా ప్రకాశిస్తూ ఉన్నాయి, వెలుగునిస్తూ ఉన్నాయి. అది నాలుగవ రోజు చేసిన వస్తువులు అవి. కానీ మొదటి రోజే దేవుడు వెలుగు కలుగుగాక అన్నారు. అంటే సూర్యుడు లేకుండా వెలుగు వస్తుంది, చంద్రుడు లేకుండా వెలుగు వస్తుంది, నక్షత్రాలు లేకుండా వెలుగు వస్తుంది, ఈ వెలుగు ఎక్కడది? నాలుగో రోజు సూర్యుడు వస్తుంటే మొదటి రోజే అంధకారం నుండి వెలుగు వస్తున్నది, ఈ వెలుగు ఎక్కడది? ప్రిమిన సహోదరి సహోదరులరా, నా యొక్క ధ్యానం ప్రకారము, నా యొక్క ఆలోచన ప్రకారము, ఈ వెలుగు క్రీస్తు ప్రభువు. అదే క్రీస్తు ప్రభువు తన జీవిత కాలంలో తన గురించి తను ప్రకటించుకున్నారు, నేను లోకానికి వెలుగు అని. నా ఉద్దేశ ప్రకారం ఏమిటంటే, దేవుడు మొదటిగా తనలో ఉన్న క్రీస్తును బయటికి తీసుకుని వస్తూ ఉన్నాడు. మానవుడు పడిపోయినప్పుడు, పతనం జరిగినప్పుడు వారిని ఉద్ధరించటానికి, పాప విముక్తులను చేయటానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారని మనం విశ్వసిస్తాం. కానీ ఈ వాక్య ప్రకారం మనం లోతుగా వెళ్తే ఏమైపోతుంది, సూర్యుడి కంటే ముందు వెలుగు వస్తూ ఉన్నారు. ఈ వెలుగు ఎవరు అంటే క్రీస్తు ప్రభువు. త్రిత్వైక దేవుడు, పితాపుత్ర పవిత్రాత్మ దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలలో రెండో వ్యక్తి వెలుగుగా ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. ఎప్పుడు? సృష్టి ఆరంభములోనే. యోహాను సువార్త మొదటి అధ్యాయములు ఏమంటారు? ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెనని పలుకుతారు అని రాయబడి ఉన్నది. అంటే వాక్కు క్రీస్తు అయినట్లు మనం విశ్వసిస్తాం, మనం గ్రహిస్తాం. కానీ ఇక్కడ కొత్త అంశం ఏమిటంటే, వెలుగుగా క్రీస్తు ప్రభు వచ్చాడు. వస్తువు లేకుండా వెలుగు వస్తుంది, అది క్రీస్తు అంటే దేవుని నుంచి వచ్చినది. త్రిత్వైక దేవునిలో రెండో వ్యక్తి క్రీస్తు వెలుగుగా వస్తూ ఉన్నాడు. అనగా ఆదిలో వాక్కు ఉండెను అంటే క్రీస్తు ప్రభు, ఆదిలో వెలుగు కలిగను అన్నా కావున అదే క్రీస్తు ప్రభు. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ వెలుగును మనం స్వీకరించటానికి, నేను లోకానికి వెలుగు, నన్ను వెంబడించిన వారు అంధకారంలో ఉండక ఇదుగు వెలుగు పుత్రుల వలె ఉంటారు అని చెప్తూ ఉన్నారు ప్రభు. మనం క్రీస్తును వెంబడించే శిష్యులము కాబట్టి ఆయన శిష్యులుగా ఉండే మనం అంధకారమైన జీవితాన్ని జీవించకుండా వెలుగు పుత్రులుగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. కావున దేవుని యొక్క శక్తివంతమైన మాటను స్వీకరిద్దాం, ఆ వెలుగును పొంది ఇది నిజమైన క్రైస్తవులుగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.